కిరణ్ తీసుకొని ముఖం మీద కప్పుకొని మీ ముఖం మీద పెట్టుకుంటున్నారు. ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన జరుగుతున్నాయి. రానున్న కాలంలో వారం 10 రోజుల లోపల భారతీయ జనతా పార్టీ, రాష్ట్ర పార్టీ, జాతీయ పార్టీ ఆదేశం మేరకు ఇంటింటికి పోతున్నాం. మీరు చేసిన ఏదో చెప్తాం, మేము చేసిన ఏదో చెప్తాం, ప్రజాక్షేత్రంలో కొట్లాడదాం. ఈరోజు ఉన్న ఎవరో చెప్తా ఉన్నారు, పెద్ద ఆయన పేర్లను చేసిన తర్వాత కోట్ల కోట్ల రూపాయలు ఎమ్మెల్యేలకు డబ్బులు వచ్చిందని చెప్పేసి ఆల్రెడీ డిపాజిట్ చేసిరంట. మరి ఓటుకు 2000 ఇస్తారా, 5000 ఇస్తారా? నాకు తెలిసి 5000 ఏదో ఫిక్స్ చేసిరంట. తాండ్రులు ఓటుకు 5000 ఇస్తారంట. నేను ఈరోజు కూడా చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ నుండి మేము పనులు చేస్తాం. ఓటుకు 5000 ఇవ్వాలని ఫిక్స్ చేసిరంట. మీటింగ్కి అయితే 5500 ఇచ్చి తీసుకొని పోతూనే ఉన్నారు. బిర్యానీలు తినబెడుతున్నారు, మందు దాపుతున్నారు, దంగామా చూస్తున్నారు. నెల ఇంకా 2 నెలల జాతర మొత్తం అంతా కూడా చేయండి. మాకేం అభ్యంతరం లేదు, మేము పబ్లిక్ తక్కువ మేము చేసిన పనులు చేస్తాం. మీరు పబ్లిక్ దొరకని వచ్చి తాపించిన ఈరోజు చేస్తున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఒక్కసారి కనుక మేము ఊళ్ళో పోతే మీరు 500 అబద్ధాలు మాట్లాడినారు, 600 అబద్ధాలు మాట్లాడినారు, అవన్నీ కూడా రాస్తున్నాము. ఊళ్ళలో ప్రజాక్షేత్రంలో పోతాము. రానున్న 2 నెలలు 60 రోజులు చేస్తున్నటువంటి ఎలక్షన్లలో నేను చెప్తున్నాను, మొత్తం రాష్ట్రంలోనే కాదు రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ చేసిన పరిస్థితి లేదు. మీరు ఎంత హంగామా చేస్తున్నారో మళ్ళీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. సందర్భం కానప్పటికీ కూడా ఓటుకు 5000 ఇవ్వాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి పబ్లిక్ నెత్తి మీద భారమైన రాష్ట్ర సమితి 5000 ఫిక్స్ చేసిందని చాలామంది చెప్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. దయచేసి అందరూ 5000 ఇంట్లో 4 మంది ఉన్నారా, 6 మంది ఉన్నారా, 8 మంది ఉన్నారా, భోగసోట్లు 20 మంది ఉన్నారా, మంచి డబ్బులు వస్తే జేబులు పెట్టుకోండి. భారతీయ జనతా పార్టీకే ఓటేయండి. ఇటువంటి ప్రభుత్వం మన పొద్దు తీసుకొని జనాలని తాగుబోతులు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వద్దు, ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అంతకంటే వద్దు. ఎందుకంటే తాండ్రలో చూసినట్టయితే కల్లి కొల్లి మాటలు చెప్పే నాయకులంతా కూడా ఎక్కడెక్కడ కలగలిసిపోతున్న భూమికి జనాలకు సిగ్గైతున్నది కాబట్టి మిమ్మల్ని ఊడగొట్టే పరిస్థితి వచ్చింది. ఇక మీ గురించి మేము మాట్లాడు మానేస్తాం. ఎందుకంటే మీరు చేసిన పనులు ఏందో మంది చూస్తున్నారు. మీరు చేసిన పనులు ఏం చేయలే, ఈ దుమ్ము పోలేదు, ఈ ఉద్యోగాలు రాలేదు, ఇవన్నీ వదిలిపెడతాం. మేము చేసిన పనులు చెప్తాం. మీరు ఏం చేసినారు అడిగితే మీ దగ్గర చెప్పుకోవడానికి మీ దగ్గర ఆన్సరే లేదు. కాబట్టి రానున్న ఇంకో 60 రోజులు కదా, నిజంగా చెప్పాలంటే ఈ నిన్న మొన్న మీటింగ్లు పెట్టి శిలాఫలకాలు వేస్తున్నారు తాండ్రులో. ఇది దింపుడు గల్లం కాడ బంగారం పెట్టినట్టు నోట్ల. కానీ ఇదంతా ఏం చేస్తారో ఇంకో ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ 3-4 రోజులు వచ్చినంత వరకు ఇంకేమేం చేస్తారో చేయండి. ఆ శిలాఫలకాలు ఏంటో ఫండ్స్ ఎన్ని వచ్చినాయి, మీరు ఇచ్చిన మాటలు ఏముంది, ఇవన్నీ కూడా చూస్తాం. ఉన్న కూడా ఒక బీసీ భవనానికి సంబంధించి సమీకృత భవనానికి ఇచ్చారు. చాలామంది ఎందుకేంటండి మోసం చేస్తున్నారు. గతంలో కూడా ఇక్కడ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆటాన పేపర్ల మీద జీవోలు ఇచ్చేసి కులాల సంఘాలకు, మతాలకు, దర్గాలకు, ఈద్గాలకు, గుళ్ళకు, సంఘాలకు, ఫోటోగ్రాఫర్ సంఘం, కిరాణా సంఘం పెట్టడానికి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అదే దుకాణం మళ్ళీ స్టార్ట్ చేసారు. ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. కాకపోతే అవసరం కాబట్టి అధికారంలో పక్కపక్కన నిలబడతారు. ఇక్కడ కూడా ఇంకోటి చెప్తున్న సంఘాలకు, ఈ వేదికగా చెప్తున్న తాండ్రులకు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న 11 సంవత్సరాలు వాటి నాయకులు చెప్తే కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఏవైతే ల్యాండ్ అలొకేషన్ జరుగుతున్నాయో అవేమీ పూర్తి కావు. కేవలము ఈ ఎలక్షన్ కోసము పోయిన 5 సంవత్సరాల కింద ఎట్లయితే ఇచ్చిండ్రో అంతకు రెట్టింపు స్థాయిలో ఇక్కడ మూర్ఖత్వంగా జనాలని పిచ్చోళ్ళని చేయడానికి ప్రొసీడింగ్స్ ఇస్తున్నారు, శిలాఫలకాలు వేస్తున్నారు, టెంకాయలు కొడుతున్నారు. మీరు కొట్టిన టెంకాయల కంటే ఎక్కువ టెంకాయలు మీరు ఎత్తి మీద కొట్టే పరిస్థితి మేము తీసుకొస్తాము. ఖచ్చితంగా ఏ భూములు ఇచ్చినారని చెప్తున్నాను కూడా, ఆ భూములు ఏవి మీకు సంబంధించినవి కావు. మళ్ళీ వేదికగా చెప్తున్నాను, కొన్ని సంఘాలకు మీ పేరు తీసుకోదలుచుకుంటే కానీ కొన్ని సంఘాలకు స్మశాన వాటికలు ఇచ్చారు, కొన్ని సంఘాలకు మీరు బిల్డింగ్లు కట్టుకోమని ఇస్తున్నారు. మీకు ఎక్కడ ప్రొసీడింగ్స్ ఉన్నాయి? ల్యాండ్ అలినేషన్ 7 ఉన్నది. మరి చదువుకున్న వాళ్ళు కూడా ఉయ్యాడు నిలబడి సప్పట్లు కొడుతున్నారు, సీటీలు కొడుతున్నారు. మాకు నవ్వొస్తున్నది. కాబట్టి ఇలాంటి ఫేక్ మాటలు మాట్లాడము. ఒకవేళ వీలైతే మేము హామీ ఇవ్వకపోయినా కూడా గతంలో ఒక 34 సంవత్సరాలుగా తాండూరు ప్రజాప్రతినిధులు అందరూ చెప్తున్నారు కదా, తాండూరులో కంది ఉండి కంది బోర్డు ఏర్పాటు చేస్తామని. మేము ఇప్పుడు చెప్తున్నాము, కంది బోర్డు ఏర్పాటు చేయడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాము. నిజంగా కూడా స్టేషన్ మనకు స్టేట్లో కనుక బీజేపీ ప్రభుత్వం వస్తే తాండూరులో కంది బోర్డు ఏర్పాటు చేయడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తామని విన్నవించుకుంటూ ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ తాండూరు నియోజకవర్గం తరఫున దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాద కార్యక్రమాన్ని ఈరోజు ఇంత ఉత్సవంగా ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ మండలాల నుంచి వచ్చేసినటువంటి మండలాల అధ్యక్షులు,
ప్రపంచం మెచ్చిన నేత, భారతదేశాన్ని సుదీర్ఘకాలం పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అభివృద్ధికి దూరంగా అనేక రకాలైనటువంటి తారతమ్యాలని, అనేక రకాలైన వర్గపోరుని, అంతర్గత కలహాలని, ఈ రకంగా అనేక సమస్యలకి కేంద్రీకృతమై గాలి నీరు నిప్పు ప్రతి దాంట్లో కూడా అవినీతి, అనేక రకాలైనటువంటి స్కాములు, ఈ రకమైనటువంటి దురాఘాతాలకు పాల్పడి ఈ దేశాన్ని వెంటబడతానని గురి చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ అయితే, ఈ తెలంగాణ ప్రాంతం మలదశ ఉద్యమం ద్వారా అనేక మంది కార్మికులు, కర్షకులు, దాడితులు, పీడితులు, బడుగులు, బలహీన వర్గాలందరూ కూడా జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి సమిష్టి ఉద్యమాన్ని చేపట్టి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం టీఆర్ఎస్గా రూపాంతరం చెంది ఏమాత్రం కూడా సామాన్య ప్రజల యొక్క కష్టాలను పట్టించుకోక తెలంగాణ ప్రభుత్వ తెలంగాణ ప్రాంతాన్ని ఎదురుకి నోక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అట్టడుగు వద్ద సైమ కోసంలో ఎక్కడ